Welcome to my channel Fat Loss by Zeenath. I am a yoga trainer and certified nutrition. Ee roju mana video lo vachesi recipe gurinchi aithe kaadandi. So ladies problem adeyandi, bad menstruation pain or strong menstruation system like over bleeding, athe manamu period cramps ani kuda antamu. So manam ivanni avoid cheyalante manam elanti food avoid cheyali, elanti food ni manam avoid cheyali బిఫోర్ పీరియడ్స్ కానివ్వండి, డ్యూరింగ్ ద పీరియడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి సాల్టీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ సాల్టీ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే మనకి బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. సో సాల్టీ ఫుడ్స్లో మనకి ఏమేమి ఉంటాయండి, లైక్ చిప్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, మనకి పాప్కార్న్ కానివ్వండి, సాల్టెడ్ నట్స్ ఉంటాయి కదా, సాల్టెడ్ నట్స్, సో ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. దీంతో పాటుగా మనము ప్యాక్డ్ అండ్ కేన్డ్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాలండి. అంటే సూపర్ మార్కెట్స్లో మనకి డబ్బాల్లో వేసి ఫుడ్ని సేల్ చేస్తుంటారు, సో ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అండ్ పికిల్స్ని కూడా అవాయిడ్ చేయాలండి. సో పికిల్స్, పచ్చళ్ళు, తర్వాత మనకి పాపడ్స్, అప్పడాలు, తర్వాత సాల్టీ నట్స్ ఉంటాయి కదా, డ్రై నట్స్, సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత సలాడ్స్లో కొంతమంది సాల్ట్ వేసుకుంటుంటారు డ్రెస్సింగ్కి, అది అవాయిడ్ చేయాలి. సో దానికి బదులు మనం జనరల్గా వచ్చే లెమన్ కానివ్వండి, మనకి బ్లాక్ పెప్పర్ కానివ్వండి, గార్లిక్, జనరల్ హర్బ్స్ని తీసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి మనము ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి, లైక్ మనకి బటర్ కానివ్వండి, లేకపోతే క్రీమీ చీజ్ కానివ్వండి, తర్వాత పొటాటో చిప్స్, లేకపోతే మనకి ఫాస్ట్ ఫుడ్స్లో వచ్చేసి బర్గర్స్, లేకపోతే మనకి ప్రాసెస్డ్ మీట్ కానివ్వండి, పేస్ట్రీస్, మఫిన్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలండి. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే మనకి ఓవర్ బ్లీడింగ్ రెడ్యూస్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. దీనికి బదులు మనం నట్స్, లెజ్యూమ్స్, సీడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మనకి పీరియడ్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఆల్కహాల్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయాలండి. తర్వాత స్వీట్ ట్రీట్స్ని కూడా అవాయిడ్ చేయాలి మనము మెన్సురేషన్ పీరియడ్లో, లైక్ ఇలాంటి చాక్లెట్స్ కానివ్వండి, మఫిన్స్, ఇలాంటివి అవాయిడ్ చేయాలండి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్పైసీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలండి. తర్వాత మనకి కెఫెన్ కూడా అవాయిడ్ చేయాలి మన పీరియడ్స్లో. సో దీనికి బదులుగా మనము యోగాసనాస్ ఉంటాయండి, మనకి పీరియడ్స్లో చేసే కొన్ని స్పెషల్ ఆసనాస్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ ఆసనాలను చేస్తూ మన ఈ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మనకి హ్యాపీ పీరియడ్స్ అండి. సో జనరల్గా ఇలాంటివి చేస్తే మనకి నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో పీరియడ్స్లో కూడా అంతే హ్యాపీగా ఉంటామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.